హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఖుష్ విత్ ఆ టాక్స్ సో ఇవాళ వీడియో ఏంటి అంటే ఒక మంచి బెస్ట్ వర్క్ ఫ్రమ్ హోమ్ గురించి ఇవాళ మళ్ళీ డిస్కస్ చేయబోతున్నాము సో వర్క్ ఏంటిది ఏ కంపెనీ నుంచి ఏంటిది అనేది ఇప్పుడు తెలుసుకుందాము వర్క్ యా ఈ జాబ్కి క్వాలిఫికేషన్ వచ్చేసి ఎనీ డిగ్రీ అనమాట సో బీఏ బీకామ్ బీఎస్సి ఎనీ డిగ్రీ ఉన్నవాళ్ళు బి డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళు ఎవరైనా కూడా ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు అమెజాన్ నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే రిలీజ్ అయింది సో ఈ వర్క్ ఏంటిది అంటే సో కొంతమంది ఏంటిది అంటే లైక్ డేటా ఎంట్రీ వర్క్స్ ఉంటే ఏదైనా చెప్పండి అని చెప్పేసి కొంతమంది అడిగారనమాట సో అలాంటి వాళ్ళకి ది బెస్ట్ జాబ్ అయితే చెప్పచ్చు అనమాట ఈ జాబ్ వచ్చేసి మనకి ఫుల్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఉంటుంది అండ్ అది కాకుండా ఈ జాబ్కి కావాల్సిన క్వాలిఫికేషన్స్ ఏంటి ఏంటిది అనేది ఇప్పుడు తెలుసుకుందాము ఈ జాబ్కి కావాల్సిన క్వాలిఫికేషన్ వచ్చేసి ఎనీ బ్యాచులర్స్ డిగ్రీ అనమాట సో ఎనీ స్ట్రీమ్ అయినా కూడా మీరు బ్యాచులర్స్ డిగ్రీ ఉంటే కనుక మీరు ఖచ్చితంగా అప్లై చేయొచ్చు గైస్ ఇది వచ్చేసి ఫుల్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటుంది అట్ ది సేమ్ టక్లోకి వెళ్లే ముందు మన ఛానల్ని గనక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరై ఎవరైనా ఉండే ఉంటారు సో ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ సబ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన సబ్స్క్రైబర్స్కి థ్యాంక్ యూ సో మచ్ ఇంకెవరైనా లైక్ కొత్తగా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి సో లేట్ చేయకుండా టాపిక్ క్లియర్గా తెలుసుకుందాము సో టాపిక్ అనుకున్నాం కదా సో ఏంటిది అంటే అమెజాన్ నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ సో ఇది వచ్చేసి ఫుల్లీ డేటా ఎంట్రీ జాబ్ ఉంటుంది లైక్ వర్క్ ఫ్రమ్ హోమ్ అండ్ ఇది వచ్చేసి మనకి అమెజాన్ అనుకుంటే ఇది వచ్చేసి ఇది వచ్చేసి బిగ్ ఎంఎన్సీ వచ్చేసి మంచి మల్టీనేషనల్ కంపెనీ కాబట్టి మీరు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అప్లై చేసుకొని మీరు కనుక లైక్ ఇంటర్ ఎగ్జామ్ రాసేసాం ఉంటుంది అన్నమాట సో మీరు అప్లై చేయండి గైజ్ ఈజీగా ఉంటుంది అప్లై ప్రాసెస్ మాత్రము అండ్ ఈ జాబ్కి మల్టీనేషనల్ కంపెనీ కాబట్టి ఈ జాబ్కి తగ్గట్టు మీరు రెజ్యూమ్ అయితే ఖచ్చితంగా అప్డేట్ చేసుకుని రెజ్యూమ్ని అప్లోడ్ చేయండి బెటర్ అప్పుడు వచ్చే ఛాన్సెస్ అయితే మనకి బెస్ట్గా ఉంటాయి ఫైన్ అండ్ అట్ ది సేమ్ టైం ఏంటిది అంటే ఈ డేటా ఎంట్రీ జాబ్ వర్క్ ఏం ఏముంటుంది ఎలా ఉంటుంది ఏంటిది అనేది ఇప్పుడు తెలుసుకుందాము ఈ డేటా ఎంట్రీ జాబ్ వచ్చేసి మనకు ఈ వర్క్ వచ్చేసి మనకి అమెజాన్ సెంట్రలైజ్డ్ టైం కీపింగ్ అనమాట సో అమెజాన్ సెంట్రలైజ్డ్ టైం కీపింగ్ ఈ అమెజాన్ సెంట్రలైజ్డ్ టైం కీపింగ్ని వాళ్ళు ఏమంటారు అంటే సిటీకే అంటారు డేటా ఎంట్రీ వర్క్ కాబట్టి ఈ డేటాని మొత్తం పర్టికులర్ పర్సన్ ది అటెండెన్స్ కానీ అండ్ టైమింగ్స్ కానీ ఇవన్నీ కూడా హెచ్ఆర్ మెయింటైన్ చేస్తాడు కదా సో ఈ హెచ్ఆర్ మెయింటైన్ చేస్తూ ఆ డేటాని మనకు ప్రొవైడ్ చేస్తారు సో అప్పుడు మనం అన్ని డేటాని క్లియర్ కట్గా ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది చేయాల్సి ఉంటుంది అనమాట సో వర్క్ అయితే ఇలా ఉంటుంది డే షిఫ్టే ఉండొచ్చు మోస్ట్లీ సో నేను డిఫరెంట్ షిఫ్ట్ ఉంటుంది అని చెప్పి నేను చెప్పలేను సో డే షిఫ్టే ఉండొచ్చు సో నైట్ షిఫ్ట్స్ అలాంటివి ఏమి ఉండదు మేబీ డే షిఫ్టే ఉండొచ్చు ఎస్ ఈ జాబ్కి అప్లై చేసే ప్రతి ఎం ప్రతి ఒక్కళ్ళకి ఏంటిది అంటే ఈ కంపెనీ వాళ్ళు కొన్ని రిక్వైర్మెంట్స్ అడుగుతున్నారనమాట సో రిక్వైర్మెంట్స్ ఏంటిది అంటే ఏంటిది అంటే ఎక్సెల్ మీద అలాగే ఎక్సెల్ పవర్ పాయింట్ మీద ఈ రెండింటి మీద కొంచెం కమాండ్ అయితే ఉండాలి సో కమాండ్ అయితే ఉండాలి అంటున్నారు కానీ మంచి కమాండ్ అయితే ఏం అడగట్లేదు అట్లీస్ట్ మనకి తెలిసి ఉండాలన్నమాట ఫైన్ అట్లీస్ట్ మనకి లైక్ ఎక్సెల్ మీద అండ్ అలాగే పవర్ పాయింట్ మీద కొంచెం అవగాహన అయితే ఉండాలి అని అంటున్నారు ఫైన్ సో ఇవైతే అడుగుతున్నారు కొన్ని రిక్వైర్మెంట్స్ ఈ అమెజాన్ నుంచి ఈ అమెజాన్ నుంచి వర్క్ వచ్చేసి ఏంటిది అంటే ఇప్పుడు మనకి అమెజాన్లో ఒక వేల మంది ఎంప్లాయీస్ ఉంటారు కదా సో ఇలాంటి ఎంప్లాయీస్ మొత్తం డేటాని ఎవరు మెయింటైన్ చేస్తారంటే లైక్ వాళ్ళు రోజు వస్తున్నారా లేదా అండ్ జాబ్లో అటె లైక్ వాళ్ళు రోజు వస్తున్నారా వాళ్ళ అటెండెన్స్ వాళ్ళ థమ్స్ సమ్ ఏదో ఉంటుంది కదా వాళ్ళ డేటా ప్రతిరోజు వస్తున్నారు అటెండ్ అవుతున్నారు వాళ్ళ డేటా మొత్తం ఉంటుంది కదా సో వాళ్ళ డేటా మొత్తం వచ్చేసి హెచ్ఆర్ అని ఒకరు ఉంటారు ఎంప్లాయ్ యొక్క డేటా వచ్చేసి హెచ్ఆర్ అని ఒకరు ఉంటారు ఆ హెచ్ఆర్ వచ్చేసి ప్రతి ఒక్క ఎంప్లాయీ యొక్క డీటెయిల్స్ అండ్ వాళ్ళ ప్రజెంట్ వాళ్ళ యాబ్సెన్సు వాళ్ళ వాళ్ళ యాబ్సెంట్స్ వాళ్ళ లీవ్స్ అన్నీ కూడా వీళ్ళు ఒక మంచి ప్రొఫైల్ మెయింటైన్ చేస్తారనమాట ఈ హెచ్ఆర్ అనేది సో ప్రతి ఎంప్లాయీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా హెచ్ఆర్ అనేది వాళ్ళు మెయింటైట్ చేయడం కానీ సో ఇలాగన్నీ కూడా ప్రతి హెచ్ఆర్ మీదే డిపెండ్ అవ్వడం కూడా కొంచెం టఫ్ కాబట్టి సో వాళ్ళు ఇచ్చే డేటాని మొ వాళ్ళు ఏం చేస్తారంటే హెచ్ఆర్ వాళ్ళు కొంచెం చేసి ఆ డేటాని మనకు ఇస్తారనమాట సో మనకు ప్రొవైడ్ చేస్తారనమాట సో ప్రొవైడ్ చేసినప్పుడు మనం ఏం చేయాలి అంటే ఆ తీసుకున్న ఆ డేటాని వాళ్ళ లైక్ డైలీ వాళ్ళ ఏంటిది అంటే రిజిస్ట్రేషన్లో వాళ్ళది డైలీ అటెండ్ అవుతున్నారా లీవ్స్ ఏమైనా ఉన్నాయా అండ్ ఎనీ అవర్స్ వర్క్ చేస్తున్నారు సో ఇవన్నీ కూడా మనము ఈ వర్క్ ఈ డేటా ఎంట్రీలో మనం వర్కే డేటా ఎంట్రీ కదా సో ఇవన్నీ డీటెయిల్స్ కూడా మనము సిస్టంలో ఎంటర్ చేయాలి అనమాట సో సిస్టంలో ఎంటర్ చేయాలి అంటున్నారు కాబట్టి సో మనకు వచ్చేసి ఎక్సెల్ మీద అలాగే పవర్ పాయింట్ మీద లిటిల్గా కమాండ్ అయితే ఉండాలి అని అంటున్నారు సో వర్క్ అయితే ఇది ఇది ఉంటుంది గైస్ సో ఎంప్లాయ్ యొక్క డీటెయిల్స్ అండ్ వాళ్ళు డైలీ అటెండ్ అవుతున్నారా లేదా లీవ్స్ ఏంటి అండ్ వర్కింగ్ అవర్స్ ఏంటిది సో ఇవన్నీ కూడా మనము సిస్టంలో అప్డేట్ చేయాలన్నమాట సో వర్క్ అయితే పర్టిక్యులర్ వర్క్ అయితే ఇది ఉంటుంది గైస్ సో ఈ వర్క్ అయితే మనము ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది అండ్ వర్కింగ్ అవర్స్ వచ్చేసి మ్యాక్స్ టు మ్యాక్స్ నైన్ అవర్స్ ఉంటుంది అండ్ అలాగే వచ్చేసి మనకి అప్ మనము జాబ్కి అప్ అప్లై చేసే ముందు ప్రతి ఒక్కళ్ళు మీ మీ రెజ్యూమ్ని ఒకసారి మీరు అప్డేట్ చేసుకోండి సో అప్డేట్ చేసుకున్న తర్వాత ఖచ్చితంగా అయితే అప్లై చేయండి అంటే దానికి తగ్గట్టు ఇంకొకటి ఏం అడుగుతున్నారు అంటే వాళ్ళు మనకు డేటా ఎంట్రీ అడుగుతున్నారు కాబట్టి మనకు స్పీడ్ కొంచెం ఉండాలి బట్ చాలా ఏం స్పీడీ ఏం అవసరం లేదు అట్లీస్ట్ నార్మల్గా స్పీడీ అయితే ఉండాలన్నమాట సో కొంచెం డేటా ఎంట్రీ ఫాస్ట్గా అయితే ఉండాలి అనమాట అండ్ అలాగే ఫాస్ట్ ఫాస్ట్గా మనము అలాగే టైప్ చేయడము ఇవన్నీ కూడా అడుగుతున్నారు సో ఇవన్నీ కూడా మనకి ఉండాల్సి అయితే ఉంటుంది మీకు నచ్చినట్టయితే సో ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ గ్రేట్ డే ఐల్ క్యాచ్ వన్ నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ వీడియో